వెల్కమ్. టాంగ్రామ్ గురించి ఈరోజు చిన్న డెమోన్స్ట్రేట్ చేస్తున్నాను. టాంగ్రామ్ కి కావాల్సినటువంటి ఒక స్క్వేర్ నుంచి 7 పీసెస్ ఎలా కట్ చేసుకోవచ్చు అనేది నేను ఇప్పుడు డెమోన్స్ట్రేట్ చేస్తున్నాను. జస్ట్ ఒక వైట్ పేపర్ తీసుకున్నాను. ఈ వైట్ పేపర్ని ట్రయాంగిల్ కార్నర్ ఫోల్డ్ చేసుకున్నట్లయితే మనం ఎన్నో రకాల బొమ్మలు తయారు చేయడానికి, స్క్వేర్ పీస్ కట్ చేయడానికి ఈ విధంగా ఫోల్డ్ చేస్తామన్న విషయం మనందరికీ తెలిసిన విషయమే. సో నేను అది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ విధంగా ఫోల్డ్ చేసినప్పుడు ఏవైతే ట్రయాంగిల్స్ వచ్చాయో, స్క్వేర్ డయాగ్నల్ వచ్చిందో, ఆ డయాగ్నల్ని ముందుగా ఒక గీత గీసి పెట్టుకుంటున్నాను. సో నెక్స్ట్ ఇమ్మీడియట్ గా సెకండ్ సైడ్ డయాగ్నల్ తీసుకుంటున్నా నేను. ఈ సెకండ్ సైడ్ డయాగ్నల్ లో నేను చేస్తున్నది హాఫ్ డయాగ్నల్ మాత్రమే తీసుకుంటున్నాను ముందుగా. నౌ మనకిప్పుడు ఇక్కడ ఉన్నటువంటి రెండు డయాగ్రామ్స్, రెండు ట్రయాంగిల్స్ ఇక్కడ ఫామ్ అయిపోయినాయి. రెండు పీసెస్, 1, 2 రిమైనింగ్ పీసెస్ తయారు చేయడానికి నాకు ఇప్పుడు కొన్ని మిడ్ పాయింట్స్ తీసుకుంటాను నేను. ఈ సైడ్కి మిడ్ పాయింట్ కావాలి, ఈ మిడ్ పాయింట్ నుంచి ఈ మిడ్ పాయింట్కి ఒక మిడ్ పాయింట్ కావాలి, ఈ మిడ్ పాయింట్ నుంచి మిడ్ పాయింట్ కావాలి, ఈ సైడ్కి మిడ్ పాయింట్ కావాలి. సో చూడండి, ఈ ఎడ్జ్ పాయింట్ నుంచి మిడ్ పాయింట్కి ఈ విధంగా ఫోల్డ్ చేసినట్లయితే నాకు మిడ్ పాయింట్ వచ్చేస్తుంది. అలాగే ఈ ఎడ్జ్ పాయింట్ని ఈ మిడ్ పాయింట్కి జాయిన్ చేసినట్లయితే, ఈ విధంగా ఇక్కడ సెంటర్లో ఒక ప్రెస్సింగ్ ఇచ్చినట్లయితే మనకి ఆ మిడ్ పాయింట్ వచ్చేస్తుంది. అలాగే ఈ ఎడ్జ్ పాయింట్ని కూడా ఈ సెంటర్ పాయింట్ నేను తీసుకుంటున్నాను. టోటల్గా జాయిన్ చేస్తున్నాను ఇక్కడ. సో ఇక్కడ మనకు కావాల్సిన మిడ్ పాయింట్ వస్తుంది. అదేవిధంగా ఈ లైన్ మొత్తం మనం గీసుకున్నట్లయితే మనకి కావాల్సిన చివరి ట్రయాంగిల్ వచ్చేసింది. నౌ మిడిల్లో ఉన్నటువంటి 4 షేప్స్ తీసుకోబోతున్నాము. ఇక్కడ పాయింట్, ఇక్కడ పాయింట్, రైట్. ఇప్పుడు ఈ మిడ్ పాయింట్ నుంచి ఈ మిడ్ పాయింట్కి ఎక్స్టెన్షన్ తీసుకుంటున్నాను. అలాగే ఈ రెండు మిడ్ పాయింట్స్ని జాయిన్ చేస్తున్నాను నేను. సో మనకి ఇక్కడ ఈ కింద ఉన్నటువంటి ట్రయాంగిల్ ఫామ్ అయిపోయింది, ఇక్కడ ఉన్నటువంటి స్క్వేర్ వచ్చేసింది. నెక్స్ట్ రావాల్సింది ఈ ట్రయాంగిల్. సో ఈ రెండు పాయింట్స్ని జాయిన్ చేస్తున్నాను. చూడండి, 3 ఒక పారలలోగ్రామ్ ఫామ్ అయింది, 4 ఒక చిన్న ట్రయాంగిల్ ఫామ్ అయింది, 5 ఒక చిన్న స్క్వేర్ ఫామ్ అయింది, 6 ఇంకొక చిన్న ట్రయాంగిల్ ఫామ్ అయింది, 7 ఒక మీడియం సైజ్ ట్రయాంగిల్ ఫామ్ అయింది. ఈ రెండు ట్రయాంగిల్స్ ఒకే సైజ్ ఉన్నటువంటి రైట్ ట్రయాంగిల్స్. ఈ రెండు 4 and 6 అనేవి రెండు ఒకే సైజ్ ఉన్నటువంటి రైట్ ట్రయాంగిల్స్. ఇది మీడియం సైజ్ ఉన్నటువంటి రైట్ ట్రయాంగిల్. ఒక పారలలోగ్రామ్, ఒక స్క్వేర్. వీటిని ఏదైనా ఒక పాత డైరీ యొక్క బాండ్ పేపర్ తీసేసి గట్టిగా ఉండేటువంటి అట్టం తీసేసుకుని, కార్డ్బోర్డ్ తీసుకొని పేస్ట్ చేసుకొని కట్ చేసుకోవచ్చు. లేదంటే మెడికల్ రిపోర్ట్స్కి వచ్చేటువంటి కార్డ్బోర్డ్ని తీసుకొని పేస్ట్ చేసుకోవచ్చు. పేస్ట్ చేసుకొని ఈ లైన్స్ మీద మనం కట్ చేసుకున్నట్లయితే మనకి 7 పీసెస్ తయారవుతాయి. లేదు మన షూ బాక్స్ కానీ చెప్పుల బాక్స్ కానీ తీసుకుని దాన్ని కూడా చుట్టూ ఎడ్జ్ కట్ చేసేసి పేపర్ని పేస్ట్ చేసుకొని మనం 7 పీసెస్ని కట్ చేసుకోవచ్చు. కాకపోతే కొంచెం చిన్న సైజు తయారవుతాయి. వీటిని ఉపయోగించి ఎన్నో రకాల పజిల్స్ని మనం సాల్వ్ చేయొచ్చు, డిజైన్స్ని ఫ్రేమ్ చేయొచ్చు. అవన్నీ మన నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం. థ్యాంక్ యూ.